నమస్తే నరేష్ గారు, నమస్తే సార్. అలాగే రజనీ గారికి, ఎస్పీ సాహెబ్ గారికి. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. తిరుపతిలో ఎన్నికల ఉప ఎన్నికలు జరిగినాయి. లోక్సభకి దొంగ ఓట్లు చేర్పించారు. అవును. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, జనసేన కలిసి అక్కడ పోటీ చేయడం కూడా జరిగింది. తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేయడం కూడా జరిగింది. దొంగ ఓట్లు చాలా స్పష్టంగా వచ్చినాయి. దానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని గుర్తించడం జరిగింది, పట్టుకోవడం జరిగింది, దాని మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎన్నాళ్ళు అవుతుంది ఆ ఎన్నికలు జరిగి ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఇది ఒకటి. ఇప్పుడు ఇందాక రజనీ గారు మేడం మాట్లాడుతూ ఇప్పుడే మేల్కొన్నారని చెప్పని చెప్పడం కూడా జరిగింది. 9 నెలల నుంచి పయ్యావుల కేశవ్ గారు పోరాడుతున్నారు దీని మీద. 9 నెలల నుంచి ఆయన పోరాడుతుంటే ఈ రోజుకి ఒక ఇతర అధికారుల్ని ఆ నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్పించారని, ఉండ ఓట్లు తొలగించారని చెప్పి వాటి మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏందయ్యా అంటే, ఇది ఇప్పుడు నుంచి జరుగుతుంది కాదండి. 2018లో తెలంగాణలో దీన్ని ప్రయోగం చేశారు ఫస్ట్. హలో, చెప్పండి, వినపడుతోంది, చెప్పండి. 2018లో తెలంగాణలో దీన్ని ప్రయోగం చేశారు. ఈ రోజు అక్కడ విజయవంతం అయ్యారు. తర్వాత 2009లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగింది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని అదే విధమైన ప్రయోగాలు ఇక్కడ చేస్తున్నారు. దీనికి అధికార పార్టీకి పైన కేంద్ర పెద్దలు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు. చాలా స్పష్టం అండి, దీంట్లో ఎలాంటి మొహమాటం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జరిగే పరిణామాలు, ఒక ఇంట్లో 100 ఓట్లు పైచిలకు వస్తుంటే ఆ అధికారులు ఏం చేస్తున్నారండి? కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే డిఓ గారు కావచ్చు, కింద స్థాయి అధికారి కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎలా ఏం చేస్తున్నారు? దాని మీద ఇప్పటి వరకు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉందండి. వాళ్ళు Y0 175 అన్న విధంగా నినాదం ఏంటంటే, క్షేత్రస్థాయిలో మేము వీళ్ళని ఫిర్యాదులు చేసినా మాకు కేంద్ర ఎన్నికల సంఘం మాకు సహకరిస్తుంది, వాళ్ళు మా ఎందున్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు అధికార పక్షం భావిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దానికి మనం కూర్చొని మాట్లాడుకొని, లేకపోతే కలెక్టర్ గారికో ఎన్నికల సంఘానికో మనం ఫిర్యాదు చేస్తే ఈ సమస్య పరిష్కారం అయితే నేను భావించట్లేదు. కంటి తుడుపు చర్యగానే ఉంటాయి ఇవన్నీ. దీని మీద బలంగా పోరాడాలి. ఏ స్థాయిలో అంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా Form 7 ద్వారా తొలగిస్తే ఒక మనిషికి ఓటు హక్కును కనుక తీసేయడం జరిగితే అతను చంపేసినట్టే లెక్క. అలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే దీనికి అడ్డుకట్టబడుతుంది. దాని గురించి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడడానికి పనికి వస్తారే తప్ప వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఉపయోగపడరని చెప్పి నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదండి. ఇప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అంకమనే గారు చీఫ్ బన్వర్లాల్ లాంటి సీఈఓ స్థాయిలో పనిచేసిన ఆయనే ఓట్లు తొలగించి సింపుల్ గా సారీ చెప్పారు. కానీ ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? మీరు ఇంత టైం అయిందని కూడా మీరే చెప్తున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లను గుర్తించారు, కానీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అది వీళ్ళు పోరాటం చేస్తే తప్ప చర్యలు వస్తాయని చెప్పి నేనైతే భావించట్లేదండి. క్షేత్ర స్థాయిలో ఏ విధంగా ఉండాలి అంటే, వాళ్ళ కోసాలు కదిలిపోయే విధంగా వీళ్ళు పోరాటం చేయాలి. ఏదో 4 మాటలు మాట్లాడి, లేకపోతే అక్కడ తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి, ముఖేష్ మీనన్ గారికి ఇచ్చేస్తే. వాళ్ళు మొన్న వచ్చారండి, ఆగస్టులో జరిగింది. ఎంతమందికి వీళ్ళకి సమాచారం ఇచ్చారు, ఏం చేశారు వీళ్ళు? ముందా చెప్పమనండి. ఇతర 2 పార్టీలని ఏం చేశారు? దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎందుకు వచ్చినవి మళ్ళీ వీళ్ళు? దాని గురించి ఆలోచించాలి ముందు. అసలు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది అంటే, వాళ్ళు ఒక ప్రయోగం అక్కడ చేసి విజయవంతం అయ్యారు, అదే ప్రయోగాన్ని ఇక్కడ చేస్తున్నారు. భార్య బిడ్డ వీళ్ళిద్దరిని 2 సార్లు వేరువేరు బూతుల్లోకి ఈ ఓట్లు మార్పిస్తా ఉన్నారు. అది స్థానిక ఎన్నికల్లో క్లియర్గా చేశారు వాళ్ళు. వాళ్ళు విజయవంతం కూడా అయ్యారు, అదే ప్రయోగం చేస్తున్నారు. మీరన్నారు ఎన్నికల అధికారి సారీ చెప్పిన తర్వాత ఉపయోగం ఏముందండి? ఎన్నికలు అయిపోతాయి, అధికారం మార్పిడి జరిగింది, ఇంకో వాళ్ళు వస్తారు, అప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? ముందు కదా పోరాడాల్సింది. ఈ వ్యక్తుల మీద కలెక్టర్లు కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, మరి వీళ్ళు కింద స్థాయి అధికారులు కావచ్చు, వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి కారాగార శిక్ష వేయించినప్పుడే దీనికి అడ్డుపట్ట జరుగుతుంది. అప్పుడు దాకా మనం ఏం చేసినా కూడా మనం మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో దానివల్ల ఉపయోగాలు కనపట్టలేదు. ఒక ఒక ఇంట్లో 100 ఓట్లు వస్తే ఆ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పని దాని గురించి ఏం చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు? అధికారులకు తెలియదా? ముద్రించే వాళ్ళకి తెలియదా? కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియదా? తెలుసు, వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడైనా సరే ఈ 2 పార్టీలు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దీన్ని పోరాట పందాన్ని ఎన్నుకోవాలి. ప్రజలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నికల కోసం. పార్టీలు ఎదురు చూస్తున్నాయో లేదైతే నేనైతే చెప్పలేను, కానీ
ప్రజలు చాలా స్పష్టంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు, ప్రతి మహిళకి తెలుసు సాధక బాధలు. గృహిణి కుటుంబాన్ని పోషించేది గృహిణి. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క నిత్యావసర ధరలు ఎలా పెరిగినాయి, కరెంటు ఛార్జీలు ఎలా పెరిగినాయి, మధ్యాహ్నానికి తన భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఎలా బానిస అయిపోయారు, చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి, ఈరోజు క్షుణ్ణంగా అర్థమైంది మహిళలకి, అలాగే యువతకి. వాళ్ళందరూ ఈరోజు ఆవేశంతో ఉన్నారు ఏ విధంగా చేయాలని చెప్పని. వాళ్ళని మోటివేట్ చేయాలి, వీళ్ళంతా వాళ్ళ ద్వారా పోరాటం చేయాలి. తప్పకుండా దిగి వస్తుంది, అది పోరాటాల వల్లే సాధ్యమవుతుంది. ఇది దానికి వీళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ఒక కేంద్ర ఎన్నికల సంఘానికి దగ్గరికి వెళ్ళి మనం మెమోరాండా ఇస్తే సమస్య పరిష్కారం అయితే మాత్రం నేను భావించట్లేదు. వాళ్ళు ఇలానే చేస్తారు, ఈ ప్రభుత్వానికి ఇలానే సహకరిస్తారు. దాన్ని ఒక ఉద్యమ రూపేణా తీసుకెళ్ళాలి. ప్రజలకి, ప్రజలు సిద్ధంగా ఉన్నారండి ఏమంటే రావడానికి. దానికి ఉదాహరణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అలాగే లోకేష్ బాబు గారు యువగడం పాదయాత్రకు పోటెత్తుతున్నారు, ముఖ్యంగా యువత మహిళ విపరీతంగా వస్తున్నారు. అలాగే వారాహి యాత్ర చేపడితే పవన్ కళ్యాణ్ గారికి అసలు జనం విపరీతంగా వస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా, ఈ పార్టీలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మనం సిద్ధంగా లేవనేది. ఇది నిస్సందేహంగా ఈ పార్టీలు తప్పే, 100% వీళ్ళు చేసే తప్పుల వల్ల ప్రజలు బలవుతున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలీదు. చెప్పాల్సింది వీళ్ళే, న్యాయస్థానాలకు ఎలా వెళ్ళాలా, లేకపోతే ఫలానా అధికారి మీద ఎలా అభియోగం. అదే ఇందాక ఆయన కూడా అదే అంటున్నారు, అవగాహన కల్పించాలంటూ కూడా సాహెబ్ గారు కూడా అదే చెప్పారు.